హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ సూపర్గా ఉన్నారు కదా? మేము ఇక్కడ చాలా బాగున్నాము. అండ్ ఇప్పుడైతే మస్కట్ నుంచి హైదరాబాద్కి వస్తున్న ట్రావెల్ వ్లాగ్ని అప్లోడ్ చేశానన్నమాట. సో ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది ప్రయాణం, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అండ్ మేమేం చేసాము, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందామని ఈ ట్రావెల్ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానని. ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కాబట్టి, ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను స్పెషల్గా ఈ ట్రావెల్ వ్లాగ్ ఒక్కటే పెడుతున్నానండి. సో దీని పర్పస్ అయితే కొంచెం డీటెయిల్గా ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్న ఉద్దేశం ఒకటే అన్నమాట. సో అండ్ దాంతోపాటు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది, షాపింగ్ ఎలా ఉంది, అవి కూడా మీరు దీంట్లో చూసేయచ్చండి. నేను మీ వాసవి శివరావు, ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్. అది మార్నింగ్ 5:30కి ఫ్లైట్ ఉందన్నమాట. సో దానికోసమని మేము ముందు రోజే మేము మస్కట్కి వచ్చేసామండి. నైట్ 12 వరకు మేము మస్కట్లో ఉన్నాము. అండ్ ఒక 2-2.5 అవర్ మేము రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే 3:15కి మేము చెక్ఇన్ అయిపోయామన్నమాట. చెక్ఇన్ అయిపోతే మనకి ఆల్మోస్ట్ మన ప్రయాణం కన్ఫర్మ్ అయిపోయినట్టండి. ఎలాంటి క్వైరీస్ లేవు కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇక రిమైనింగ్ టైము మనం కొంచెం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే మేము కూడా ఎయిర్పోర్ట్లో షాప్స్ అవన్నీ కూడా ఒకసారి అలా తిరుగుతూ టైం అంతా అక్కడ స్పెండ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది మస్కట్ ఎయిర్పోర్ట్లో ఉన్న స్టాల్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్ స్టాల్స్ అండ్ యాజ్ వెల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒమాన్కి సంబంధించిన, వాళ్ళ కల్చర్కి సంబంధించిన ఫోర్ట్ల గురించిన ఇన్ఫర్మేషన్, యాజ్ వెల్ వాళ్ళ కల్చర్కి సంబంధించిన జ్యువెలరీస్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టడం జరిగిందనమాట. ఒమాన్ నుంచి ఎవరైనా ఇండియాకి వచ్చేటట్లయితే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్కి సంబంధించి కొంచెము బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. అది ఏంటి అంటే, ముఖ్యంగా మనం చేయాల్సినవి ఏంటి అంటే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుందండి. అది కూడా 48 అవర్స్ అనమాట. అంటే అంతకుముందు 72 అవర్స్ వరకు మనకు వ్యాలిడిటీ ఉండేది, బట్ ఇప్పుడు లేదండి. 48 అవర్స్ లోపలే మనం ఆ టెస్ట్ రిజల్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ అప్లోడ్ చేయాలి అంటే, ఎయిర్ సువిధ అనే యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. మన పాస్పోర్టు, దాంతోపాటు మన ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో డాక్యుమెంట్ కూడా మనము ఎయిర్ సువిధ అనే యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాత మనకి ఒక డిక్లరేషన్ ఫామ్ వస్తుంది అనమాట. సో దాన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం యాప్లో ముందుగానే చేసుకొని బయలుదేరాల్సి ఉంటుందండి. సో అది అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన ఫిజికల్ కాపీస్ అన్నీ కూడా మనము క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇండియా ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎయిర్ సువిధ యాప్ని ఉపయోగించుకోండి. అలా చేయడం వల్ల మనకి లాస్ట్ మినిట్ టెన్షన్స్ తగ్గిపోతాయండి. అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటి అని అంటే, మాది కస్టమ్ చెక్ఇన్ అయిపోయిన తర్వాత అమ్ము దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్, నా దగ్గర ఒక బ్యాగ్, అండ్ వెంకట్ దగ్గర కూడా ఒక బ్యాగ్ అండ్ సూట్ కేస్ ఉన్నాయన్నమాట.
క్యాబిన్ లగేజ్, ఆ సూట్ కేస్ ఏదైతే ఉందో అది కస్టమ్స్లో మేము వదిలేసామన్నమాట. అది మర్చిపోయి అందరూ చేతుల్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ తోటి వచ్చేసాం. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్గా ఆ సూట్ కేసులో అమ్ముకి, వెంకట్కి, వెంకట్ కూడా పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలి కాబట్టి తన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అమ్ముకి కాలేజీకి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆ సూట్ కేసులో పెట్టి ఉన్నామన్నమాట. దాన్ని మాత్రం మేము క్యాబిన్ లగేజ్లో తెచ్చుకున్నాం. సో ఆ సూట్ కేసుని మేము మిస్ అయిపోయామన్నమాట. అది కూడా ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత కానీ మేము రియలైజ్ అవ్వలేదు, అక్కడంతా తిరుగుతూ ఉన్నాం కానీ ఆ సూట్ కేసు గురించి గుర్తులేదన్నమాట. లాస్ట్ మినిట్లో వెంకట్కి సడన్గా గుర్తొచ్చి సూట్ కేసు ఎవరి దగ్గర ఉంది అని చెప్పి అడిగితే ఎవరి దగ్గర లేదు. వెంకట్ పరిగెత్తుకుని కస్టమ్స్ దగ్గరికి వెళ్ళేసరికి చూసేసరికి ఆ సెక్యూరిటీలో ఉండిందన్నమాట. సో వెళ్ళగానే పాపం వాళ్ళు ఇచ్చేసారు, తీసుకొని వచ్చేసారు అన్నమాట. ఒక 30 నిమిషాలు అయితే బాగా టెన్షన్ పడ్డామండి. ఈసారి జర్నీలో ఈ ఎక్స్పీరియన్స్ బాగా గుర్తుంటుంది మాకు. ఈ ఒమిక్రాన్ హడావిడి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ సెంటర్ సీట్ వాళ్ళకి మళ్ళీ ఆప్రాన్ ఇస్తున్నారనమాట. సో ఇది నాది సెంటర్ సీట్ కాబట్టి నాకు మళ్ళీ స్పెషల్గా ఆప్రాన్ తీసుకొచ్చి ఇచ్చున్నారనమాట. సో అది నేను వేసుకొని కవర్ చేసుకున్నాను. అండ్ జర్నీ టైం వచ్చేసి యాజ్ యూజువల్గా 3.5 అవర్ పడుతుందండి. సో ఈ 3.5 అవరు ఈ ఆప్రాన్ అండ్ ఫేస్ షీట్లతోటి అట్లానే ఉన్నామన్నమాట ముగ్గురం కూడాను. సో మన సేఫ్టీయే కదండి, పక్క వాళ్ళ సేఫ్టీ కూడా మన బాధ్యతే కాబట్టి సో కంపల్సరీ మాస్క్ నేను ఎందుకు పెట్టుకోవాలి, షీట్ నేను ఎందుకు వేసుకోవాలి, సో ఇలాంటి పీపీ కిట్లు ఎందుకు వేసుకోవాలి అట్లాంటి క్వశ్చన్స్ కాకుండా వాటి వల్ల మీకు మాత్రమే కాదండి మీ వల్ల పక్క వాళ్ళకి కూడా అది రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం అనేది సాధ్యమైనంత వరకు సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది ఇంపార్టెంట్ అండి. కానీ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఎక్కడా లేదు, ఇండియాలో అయితే ఇది ఇంపాసిబుల్ ఏమో అనిపిస్తుంది నాకైతే. అంతమంది జనాల్లో, 100 కోట్ల జనాల్లో మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి అని కట్టుదిట్టంగా చేయడం అనేది అయితే ఇది ఇంపాసిబుల్ అండి, అది జరిగే పని కాదు. కాబట్టి సో ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు మన ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి సన్ రైజ్ని నేను ఈసారి ఆకాశంలోంచి చూస్తానేమో అనుకున్నానండి, బట్ నా ఆశ ఏం తీరలేదన్నమాట. ఎందుకంటే మనం టువర్డ్స్ ఈస్ట్ జర్నీ చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి పైలట్కి మాత్రమే సన్ కనిపించి ఉంటాడు, సైడ్ ఉన్న వాళ్ళకి కనిపించకపోయి ఉండొచ్చు. నేనైతే చాలా ట్రై చేశాను, బట్ ఆ సన్ రైజ్ అవుతున్నప్పుడు వచ్చే ఆ లైట్, ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో సూర్యకిరణాలు, అవి మాత్రమే చూడగలిగాను అన్నమాట. సో అది కానీ నేను చూస్తే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని చాలా నేను నా కెమెరా నా విండో వైపే పెట్టి ఉంచాను అనమాట. బట్ సో కొంతవరకే నేను కవర్ చేయగలిగాను. సో ఎప్పట్లాగే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారండి, దీంట్లో ఒక శాండ్విచ్ అండ్ ఒక కేక్ పీస్ ఉంటాయన్నమాట. సో మాకు కూడా అలవాటు అయిపోయింది, ఎస్పెషల్లీ నాకన్నమాట. సో ఇన్నిసార్లు నేను అటు ఇటు జర్నీ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఏమిస్తారు ఏంటి అన్ని ఆ టేస్ట్లతో సహా నాకు మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బ్రెడ్ విత్ బటర్ అండ్ 1 కేక్ పీస్ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. సో అది ఎయిర్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేసే బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడైతే ఇండియా రీచ్ అయిపోయామండి. యూజువల్గా ఇండియా వస్తే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది, బట్ ఎక్కడో కొంచెం భయం కూడా ఉంటుందండి ఈ మధ్య. ఎందుకంటే ఈ కరోనాకు సంబంధించిన ప్రికాషన్స్ అవి ఎక్కువగా తీసుకోవట్లేదు, చాలా ఫ్రీగా దాన్ని తీసుకుంటున్నారు అని ఒక చిన్న టెన్షన్ అన్నమాట. ఎందుకంటే ఈ ఒమిక్రాన్ ఎలా ఉంటుంది, దాని రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. దీనికి ముందు వచ్చిన డెల్టా వల్ల చాలా ఇబ్బంది పడ్డాం కదా, సో దాని గురించి కొంచెం టెన్షన్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అందరూ కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటారు, సో దాని గురించి అయితే కొంచెం అయితే టెన్షన్ పడుతూనే ఉన్నానండి లోపల లోపల.
ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ మనల్ని అడిగేది మన ఆర్టీపీసీఆర్ టెస్ట్ గురించి అండి. సో మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మనం వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటు డిక్లరేషన్ కూడా తీసుకుంటారు అండ్ మన ఫోన్ నెంబర్ అండ్ మన రెసిడెంట్ అడ్రస్ అది వాళ్ళు నోట్ చేసి పెట్టుకుంటారు అన్నమాట. అండ్ సో పెద్దగా ప్రాబ్లం ఏమి అనిపించలేదు. లాస్ట్ టైం నేను ట్రావెల్ చేసినప్పుడు అయితే ఎయిర్పోర్ట్లో నాకు మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం జరిగిందనమాట. సో అప్పుడైతే మనీ కట్టించుకొని మరీ శాంపిల్ తీసుకున్నారు. ఏంటి, నా దగ్గర రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నా దగ్గర శాంపిల్స్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఈసారి అయితే అలాంటిది ఏం లేదండి. ఎయిర్పోర్ట్లో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. కేవలం మన ఆర్టీపీసీఆర్ టెస్ట్ అండ్ డిక్లరేషన్ మాత్రం ఉంటే సరిపోతుంది. సో అవి సబ్మిట్ చేసేసిన తర్వాత మన లగేజ్ పికప్ చేసుకొని కస్టమ్స్ క్లియర్ చేసుకుని బయటకు వచ్చేస్తామన్నమాట. సో ఓవరాల్గా అయితే ఈసారి జర్నీ చాలా సింపుల్గా జరిగిందండి. లాస్ట్ 2 టైమ్స్ కూడా ఈ కరోనా వేవ్స్లో చాలా టెన్షన్ పడ్డాము, ఎక్కడైనా ఆపేస్తారేమో ఏంటి అనేసి. బట్ ఈసారి అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి. చాలా సాఫీగా చాలా ఈజీగా జరిగిందేమో అనిపించింది నాకైతే, అంటే కంపారిటివ్లీ లాస్ట్ టైం కంటే కూడా. సో ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా మీ కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అమ్మ మస్కట్లో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ కొంచెం మనీ ఇచ్చారనమాట. దానికి రియల్స్లో ఉన్నాయి, అవి అట్లనే తెచ్చేసుకుంది తను. రాగానే ఎయిర్పోర్ట్లో నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి కౌంటర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిందనమాట. కాకపోతే అక్కడ ఏమైంది అంటే, యాక్చువల్లీ ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి 195 రూపీస్ చూపిస్తుంటే అతను 175 రూపీస్ ఇస్తానని చెప్పాడు. దెబ్బకి పరిగెత్తుకుని వెనక్కి వచ్చేసి, డాడీ నీకే ఇచ్చేస్తాను, నా అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పేసి దాని దగ్గర ఉన్న మనీ అంతా వాళ్ళ డాడీకి ఇచ్చేసిందండి. ఎవరైనా అక్కడి నుంచి మనీ క్యారీ చేయకుండా మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ యూస్ చేసుకోవడం బెటర్ అండి. సో ఎక్స్చేంజ్లో అయితే చాలా లాస్ అవుతుంది. మేము 9:30 వరకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసామండి. బట్ స్టిల్ ముందు రోజు నైట్ నుంచి జర్నీ కాబట్టి బాగా టైర్డ్ అయిపోయామండి. సో మన బూస్టర్ డోస్ తెలుసు కదండి, కాఫీ. బయటికి రాగానే ముందు ఒక కప్పు కాఫీ తాగేసాను అనమాట. సో అలాగే ట్యాక్సీ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఆ రోజు మొత్తం అయితే ముగ్గురం పడి నిద్రపోతూనే ఉన్నామండి ఈవినింగ్ వరకు. సో ఇది ఇలా జరిగిందనమాట మా ప్రయాణం. ఓకే అండి, హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది, ట్రావెల్ చేసే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. టేక్ కేర్, బాయ్ బాయ్.